నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఆర్మూర్ ప్రభుత్వాసుపత్రిలో మంత్రి హరీష్ రావు ఆకస్మిక తనిఖీ. హాస్పిటల్ నిర్వహణ పారిశుధ్యంపై ఆరా తీసిన మంత్రి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చాలి, మహాశయుడికి ఘన నివాళులర్పించిన జిల్లా నేతలు. విజయవంతంగా పూర్తయిన జనంతో మనం పాదయాత్ర. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీనేనని కులచారి వెల్లడి. పాత కలెక్టరేట్ భవనాన్ని కూల్చివేసిన అధికారులు. కార్యాలయం సామాగ్రి కొత్త భవనంలోకి తరలింపు. వివాహేతర సంబంధంతో భర్తను హత్య చేసిన భార్య, నిందితులు అరెస్ట్, పిఎస్ కు తరలింపు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మంత్రి హరీష్ రావు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. హాస్పిటల్ నిర్వహణ, పారిశుధ్యం వంటి పనుల గురించి అధికారులతో ఆరా తీశారు. చికిత్స పొందుతున్న పేషెంట్లను, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలతో మంత్రి మాట్లాడి ఆసుపత్రిలో అందిస్తున్న డైట్ ప్లాన్ గురించి అడిగి తెలుసుకున్నారు. మూడు పూటల భోజనం అందిస్తున్నారా లేదా అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. రోగులకు తగినట్టు పౌష్టికాహారం అందించాలని డాక్టర్లకు సూచించారు. జీవన్ రెడ్డి ఆర్మూర్ ప్రభుత్వాసుపత్రికే తొలి ప్రాధాన్యత ఇస్తూ అత్యాధునిక సాంకేతిక వైద్య సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నారని మంత్రి తెలిపారు. మీరు మన హైదరాబాద్ టూ డేస్ ట్రైనింగ్ తీసుకుంటారు, వెరీ ఆఫీస్తున్నారు. నిజామాబాద్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా, మేయర్ నీతూ కిరణ్ తో పాటు జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి యంత్రాంగం ఖమ్మం జిల్లాకు బయలుదేరారు. ఖమ్మం జిల్లాలోని అభివృద్ధిని పరిశీలించాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో జిల్లా బృందం అక్కడికి వెళ్లింది. అక్కడ అభివృద్ధి పనులను పరిశీలించారు. ఖమ్మంలోని ఐటీ హబ్, బస్టాండ్ పార్క్, ట్యాంక్ బండ్ తదితర ప్రదేశాలని ఎమ్మెల్యేలతో పాటు అధికార యంత్రాంగం పరిశీలించారు. ఈ డ్రైన్స్ కట్టేసి స్లాబ్ వేసి ఇప్పుడు చేసే టైంలో గేట్ లేకపోతే 24/7 కరెంట్ కావచ్చు, అది ఎట్లాగో రాష్ట్రం అంతా ముఖ్యమంత్రి గారు ఇస్తా ఉన్నారు. మరి మంచి రోడ్లు కావచ్చు, మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కావచ్చు, డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు. ఇప్పటికే ఇక్కడ కొంత ప్రాంతంలో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అయింది. మరి గొల్లపాడు ఛానల్ లాంటి ఒక మంచి ఛాలెంజింగ్ జాబ్స్ని కూడా అజయ్ గారు తీసుకున్నందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. ఇలాంటి సమస్యలు కూడా మా దగ్గర కూడా కొన్ని ఉన్నాయి. మేమిద్దరం ప్యారలల్గా కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడేటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఈ టెక్నాలజీని వాడుకోవడం, చూసి మనం కాపీ పేస్ట్ చేసుకోవడం, ప్రపంచంలో ఏ కూడా మంచి పని చేస్తే ఎవరైనా వాడుకోవచ్చు. మరి ఇదైతే మన రాష్ట్రంలోనే ఉంది, మన పక్కనే ఉన్నటువంటి ప్రాంతం ఒక 200-300 కిలోమీటర్లో ఉంది కాబట్టి మేమందరం మేము ఇచ్చేసినాం. లేకపోతే 24/7 కరెంట్ కావచ్చు, అది ఎట్లాగో రాష్ట్రం అంతా ముఖ్యమంత్రి గారు ఇస్తూ ఉన్నారు. మరి మంచి రోడ్లు కావచ్చు, మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కావచ్చు, డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు. ఇప్పటికే ఇక్కడ కొంత ప్రాంతంలో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అయింది. మరి గొల్లపాడు ఛానల్ లాంటి ఒక మంచి ఛాలెంజింగ్. నిజామాబాద్ నగరంలోని పాత కలెక్టరేట్ భవనాన్ని రాత్రి అధికారులు రెప్పపాటులో కూల్చివేశారు. పాత కలెక్టరేట్ ప్రాంతంలో కళాభారతి నిర్మిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో పాత కలెక్టరేట్ను కూల్చివేశారు. అలాగే దాని చుట్టుప్రక్కల ఉన్న కార్యాలయాల కూల్చివేత కూడా శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఇక్కడి కార్యాలయాలను అన్నింటినీ కొత్త కలెక్టరేట్లోకి తరలించారు. ఈరోజు మన జిల్లా
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ పట్టణ అధ్యక్షులు జస్సు అనిల్ కుమార్ నివాళులర్పించారు. అంబేద్కర్ 66వ వర్ధంతిని పురస్కరించుకుని పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని అనిల్ కుమార్ పిలుపునిచ్చారు. గ్రామాల్లో లెప్రసీ సర్వే నిర్వహిస్తున్న ఆశా వర్కర్లకు ప్రత్యేక పారితోషికాలు ఇవ్వాలని నిజామాబాద్ జిల్లా మోస్రా మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో సిఐటియు జిల్లా నాయకులు నన్నే సాబ్ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం లెప్రసీ సర్వే కార్యక్రమాలు చేపట్టడానికి ఆశా వర్కర్లకు అప్పగించిన వారికి ఎలాంటి పారితోషికములు ఇస్తలేరని యూనియన్ అధ్యక్షురాలు విజయ అన్నారు. ప్రభుత్వం సర్వే సమయంలో ఆశా వర్కర్లను వాలంటీర్లుగా పెట్టుకోవడం సరైంది కాదన్నారు. ఆశా వర్కర్లకు ప్రభుత్వం ప్రత్యేక పారితోషికం చెల్లించే వరకు సర్వే కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్నట్లు ఆమె హెచ్చరించారు. లెప్రసీ సర్వే పారితోషికాలు ఇచ్చే వరకు లెప్రసీ సర్వే. రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 6న లెప్రసీ సర్వే నిర్వహించాలని తెలియజేశారు. అంతేకాకుండా ఒక ఆశా వర్కరు తనతో పాటు ఒక మగ వ్యక్తి వాలంటీర్ గా పెట్టుకోవాలని తెలియజేశారు. మాకేమో ఫిక్స్డ్ వేతనం లేదు, ఇచ్చేది పారితోషికం కాబట్టి దానికి అదనంగా డబ్బులు ఇచ్చే వరకు, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించే వరకు మా రాష్ట్ర కమిటీ పిలుపు మేర మా యూనియన్ పిలుపు మేరకు మేము లెప్రసీ సర్వే చేయబోమని, ఆ వాలంటీర్కి కూడా డబ్బులు మేము ఇవ్వబోమని, వాలంటీర్ని పెట్టుకోబోమని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు సర్వే కొన్ని మండలాలు తెలియక చేసినా అందరూ కూడా చేయకూడదని ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా మా మెడికల్ ఆఫీసర్కి రేపటి నుంచి కూడా మేము మా ముసరా పిఎస్సీ నుండి సర్వే చేయబోమని రాతపూర్వకంగా లెటర్ రాసి. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీఆర్ఎస్ సీనియర్ నాయకులు బాన్సువాడ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పోచారం సురేందర్ రెడ్డి బిఆర్ అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. సీఎం కేసీఆర్ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అనేక అభివృద్ధి కార్యక్రమాలు అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా చేపట్టారని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలంలో బీజేపీ నాయకులు దినేష్ కులచారి జనంతో మనం పాదయాత్ర కార్యక్రమం 2 రోజులు పూర్తి చేసుకుంది. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షుడు వేంపల్లి శ్రీనివాస్ గౌడ్, డిచ్పల్లి ఎంపీపీ గద్దె భూమన్న, దిశ కమిటీ సభ్యులు కిషన్ రమణారెడ్డి పాల్గొన్నారు. జనంతో మనం ప్రోగ్రాం ద్వారా స్థానిక సమస్యలు తెలుసుకున్నామన్నారు కులచారి. బండి సంజయ్ ఆదేశానుసారం జనంతో మనం ప్రోగ్రాం చేపట్టినట్లు తెలిపారు. కొన్ని ఈ జగనాన్పల్లి మండలంలోనే టీఆర్ఎస్ పార్టీ వాగ్దానాలు చేసిన వాగ్దానాలు బయటకు తీసుకుంటే సుమారు 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కానీ జగనాన్పల్లి మండలంలో టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలు, ముఖ్యంగా యువకులు ఎవరైనా వచ్చిన వాళ్ళు అంటే అడుగుతారు, అన్న మా ఎయిర్పోర్ట్ ఏమైంది అని. ఎందుకంటే కేసీఆర్ హెలికాప్టర్ కొనుక్కుంటు కదా జగనాన్పల్లి ఎయిర్పోర్ట్ లో దిగుతాడేమో అని చెప్పి చూస్తారు ప్రజలకి. అంటే పక్క పంట ఒక పెద్ద మనిషి అంటున్నాడు, అరే పిచ్చోడా కేసీఆర్ ఎయిర్పోర్ట్ కొన్నాడు కాబట్టి బీజేపీ నాయకులు దినేష్ కులచారి తన పాదయాత్రలో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ పై తప్పుడు మాటలు మాట్లాడటం సరికాదన్నారు అర్గుల్ సర్పంచ్ గోర్త పద్మరాజేందర్. ఇప్పటికే మా గ్రామాలలో రోడ్లు వేసుకోవడం జరిగిందని, సాగునీరుకు తాగునీరుకు ఇబ్బంది లేదని చెప్పారు. ఒక్కసారి ప్రజలున్నారా నీ కార్యకర్తలను పట్టుకొని పక్క మండలంకించి తీసుకొచ్చిన కార్యకర్తలతో మమేకమైన వానేది ఒక్కసారి నువ్వు ఈ గుండె మీద చేసుకొని చెప్పు. అట్లాగే మరొక విషయం చెప్తున్నావు, సాగునీరు లేదని చెప్తున్నావు, సిగ్గుచేటు అని అనకు. ఎందుకంటే నేను చెరువులకు వెళ్ళి చూసినా నీళ్లు లేవంటున్నావు. మండలంలో
ఒక్కసారి అచ్చివీడు ఏ చెరువులో కూడా ఇప్పటికీ నీళ్లు దంగలేదు. దేవుడు సర్పంచులందరం చేసినాం, 6 నెలల నుంచి డబ్బులు వస్తలేవు. మరి దాని గురించి కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయాలని మాట్లాడట్లేవే? పాదయాత్ర చేసినావా లేకపోతే ఫార్చునర్ తిరిగినావా? ఒక్కసారి తెలుసుకో, అరుగుల నుంచి పడితే. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం బాడ్సీ గ్రామం సింగంపల్లిలో గత 3 రోజుల నుంచి మల్లన్న పూజా కార్యక్రమాలు నిర్వహించారు. బోనాలు ఒగ్గు కథ కళాకారుల ఆధ్వర్యంలో మల్లన్న గుడిలో దండివారం యాదవులందరూ కలిసి పూజలు చేశారు. అందరికీ నమస్కారం. మేము సింగంపల్లి గ్రామం తరఫున ప్రతి సంవత్సరము ఇప్పటి నుంచి 5 సంవత్సరాల నుంచి వెళ్తున్నాము మల్లయ్య పండుగ జాతర చేస్తున్నాము. అందరూ సహకారంతోనే ఇదంతా జరుగుతుంది. గ్రామస్తులు, ఊరు పెద్దలు అందరితో ప్రతి సంవత్సరం చేస్తున్నాం. అందరం యాదవులు కలిసి చేస్తున్నాం. మంచిగా ప్రతి సంవత్సరం చేస్తున్నాం. 5 రోజుల పండుగ. కామారి జిల్లా బీర్కూర్ మండలం బైరాపూర్ గ్రామంలో నిర్మించిన విఠలేశ్వర ఆలయం తెలంగాణ పండర్పూర్ గా పేరుగాంచింది. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చొరవతో దాతల సహకారంతో మాజీ జెడ్పీటీసీ ద్రోణవల్లి సతీష్ ఈ ఆలయాన్ని అద్భుతంగా నిర్మించారు. ఆయన ఆధ్వర్యంలో 150 మంది భక్తులు మహారాష్ట్రలోని పండరిపూర్ క్షేత్రానికి మహాపాదయాత్రగా బయలుదేరారు. ఇక ఇదే అంశంపై మా నిజామాబాద్ జిల్లా కరస్పాండెంట్ శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. తెలంగాణ పండర్పూర్ గా కలిగినటువంటి కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలోని బీర్కూర్ మండలంలోని బైరాపూర్ గ్రామంలో అయితే తెలంగాణ పండర్పూర్గా అయితే విఠలేశ్వర మందిరాన్ని పెద్ద ఎత్తున అయితే నిర్మించిన సందర్భం కనిపిస్తుంది. ఇక్కడ ఈ సందర్భంలో భాగంగా మహారాష్ట్రలోని పండర్పూర్ వరకు అయితే పాదయాత్రగా పెద్ద సంఖ్యలో భక్తులు బయలుదేరుతున్నారు. దీంతోపాటు మనతో మాట్లాడడానికి మాజీ జెడ్పీటీసీ ద్రోణవల్లి సతీష్ ఆలయ ధర్మకర్త కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. ముందుగా సరే ఇక్కడ మొత్తం మొట్టమొదటిసారిగా అంటే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ నుంచి పండర్పూర్కి అయితే వెళ్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఈసారి మీరు పెద్ద సంఖ్యలో ఏర్పాట్లు చేస్తారా? ఎట్లా ఉంది సార్? బాగుంది. ఇక్కడ భక్తుల నుంచి వార్కర్ల నుంచి బాగా రెస్పాన్స్ ఉంది. సుమారు 150 మంది బైరాపూర్ నుండి పండలిపూర్ పాదయాత్ర బయలుదేరుతూ ఉన్నాం. మరి ఈ పాదయాత్రకి జెండా ఊపే కార్యక్రమానికి పెద్దలు గవర్నేలు షమ్మన్న గారి ఆధ్వర్యంలో మేము స్టార్ట్ అవుతూ ఉన్నాం. మొత్తానికి ఎన్ని రోజులు యాత్ర ఉంటుంది? ఎంతమంది భక్తులతో వెళ్తున్నారు? మేము 150 మందితో స్టార్ట్ అవుతున్నాం. ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే కలుస్తూ ఉంటారు. మాది 15 రోజుల యాత్ర. సుమారు 13 నుంచి 15 రోజులలో మేము పండర్పూర్ చేరుకుంటామని అనుకుంటాము. అక్రమ సంబంధంతో తన భర్తని కట్టుకున్న భార్య హత్య చేయించిన ఘటన నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం ఆంక్సాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఇద్దరి సహకారంతో భర్త రంజిత్ను భార్య జమున హత్య చేయించినట్లు ఆర్మూర్ ఏసీపీ ప్రభాకర్ రావు తెలిపారు. భార్య జమునతో అక్రమ సంబంధం పెట్టుకున్న నాగేష్ ఆమె తండ్రి పెద్ద కొడుకుతో కలిసి హత్య చేశారని చెప్పారు. పథకం ప్రకారం పొలం వద్దకు వచ్చి రంజిత్ కుమార్ తలపై కట్టెలతో బలంగా కొట్టారని, దీంతో రంజిత్ అక్కడికక్కడే మృతి చెందినట్లు ఏసీపీ వెల్లడించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. తహసీల్దారు, డాక్టర్స్ వాళ్ళ టీం అప్ తీసుకుని ఆడ ఎగ్జిబిషన్ చెప్పించేసి బాడీని తీసేసేసి పోస్ట్ మార్టం పంపడం జరిగింది. వెంటనే వాళ్ళ కన్ఫ్యూజ్ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న తర్వాత ఇమీడియట్గా మిగతా వాళ్ళని, మృతుడి యొక్క భార్యని, మృతుడి యొక్క మామని, మామని అదుపులో తీసుకొని ఈ రోజున వాళ్ళని రిమాండ్ చేసి తయారు చేసేసి వాళ్ళని కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ నగరంలోని అంబేద్కర్ విగ్రహానికి మాల మహానాడు, భీమ్ ఆర్మీ కమిటీ నేతలు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ ఆశయాలను అనుసరించాలని కోరారు. అతిపెద్ద భారత రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ అన్ని వర్గాల వారికి ఆదర్శనీయమని తెలిపారు.
ప్రపంచ దేశాలలో కూడా ఈరోజు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యొక్క వర్ధంతి 66వ వర్ధంతి జరుపుకుంటున్న సందర్భంగా ఈరోజు తెలంగాణలో నిజామాబాద్ జిల్లా నడిబొడ్డులో కూలం చౌరస్తలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారికి మరి జిల్లా మాల మహానాడు మరి పట్టణ మహానాడు ఆధ్వర్యంలో ఘనంగా ఈరోజు నివాళులర్పిస్తూ వారు ఏదైతే బడుగు బలహీన వర్గాలకు గురించి కృషి చేశారో యావత్ రాజ్యాంగాన్ని అతను రచించాడో ఆ యొక్క రాజ్యాంగంలో ఉన్న అంశాలను మరి చూచా తప్పకుండా మరి అనుసరించినందుకు జిల్లా మాల మహానాడు మరి ప్రయత్నం చేస్తూ అలాగే ప్రభుత్వాలు ఏదైతే మరి ఈరోజు ప్రపంచ దేశాలలో కూడా ఈరోజు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఇప్పుడు బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. జిల్లా జిల్లాకో వైవిధ్యం, జిల్లా బులెటిన్లు, జిల్లా డైరీలు, స్థానిక వార్తలు అన్ని మీ అమ్మా న్యూస్ లో. వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం అమ్మా న్యూస్. అనే ఆశల అనే భాషల అదృశ్య అనిపించే ముచ్చట్లు అట్లనే వార్తలు ఎక్కడ చూసేస్తున్నారులే, ఎక్కడా కాదులా మన అమ్మా న్యూస్ లా. ఇక తప్పకుండా చూడాలి, యాది మర్చిపోదు. రాత్రి 9:30 కొట్టంగా మళ్ళీ పొద్దుగాల 8:30 కొట్టంగా తప్పకుండా చూడు. వెల్కమ్ బ్యాక్. కామారెడ్డి మున్సిపల్ మాస్టర్ ప్లాన్ పై వివరణ కోరేందుకు బీజేపీ ఆధ్వర్యంలో రైతులు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భూములు ఆక్రమించుకుంటే చూస్తూ ఊరుకోమని మున్సిపల్ కమిషనర్ దేవేందర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులు. దీంతో కొంత ఉద్రిక్తత ఏర్పడింది. మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించిన రైతులు నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు చేరుకుని ఆందోళన కార్లను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. మేము మీ ఇల్లు కబ్జా చేస్తాం, మీరు ఊరుకుంటారా? మేము అడుగుతున్నాం సార్, మేము మీ ఇల్లు కబ్జా చేస్తామని మేము ఇస్తాం, ఊరుకుంటావా? కామారెడ్డి జిల్లా పిట్ల మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఎంపీపీ కవిత విజయ్. అంబేద్కర్ కృషితోనే పౌరులు సమాన హక్కులు పొందగలుగుతున్నామని తెలిపారు. రేపు హైదరాబాద్ లో జరిగే పీడీఎస్యు రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు నిజామాబాద్ నగర అధ్యక్షులు ఎస్కే అసూర్.
రాష్ట్ర రాజధాని నడిబొడ్డున హైదరాబాద్ నగరంలో మహాసభను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సభకు విద్యార్థులు, మేధావులు అధిక సంఖ్యలో పాల్గొని రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాము గారు, అధ్యక్షులు నాగేశ్వరరావు గారు, అదేవిధంగా ఇంటలెక్చువల్స్ హాజరవుతా ఉన్నారు. అదేవిధంగా నూతన జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విద్యా వ్యతిరేక విధానాలకి వ్యతిరేకంగా కార్యాచరణను రూపొందించుకునే దశగా ఈ మహాసభ. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం హుసేన్ నగర్ గ్రామవాసి రాసబోయిన సృజన్ జాతీయ స్థాయి హాకీ పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 10న బెంగళూరులో జరిగే హాకీ పోటీలలో పాల్గొననున్నారు. సృజన్ నిరుపేద కుటుంబ వ్యక్తి కావడంతో జిల్లా ఒలింపిక్ సంఘం ఉపాధ్యక్షులు బాజిరెడ్డి జగన్ వెంటనే స్పందించారు. తక్షణ సహాయంగా 20,000 నగదు అందించారు. మరి జాతీయ స్థాయి హాకీ పోటీలకు ఎంపిక కావడం చాలా సంతోషకరం. మరి ప్రతిభ ఉండి కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల మరి ఈ నెల 10వ తారీఖు మరి బెంగళూరులో జరిగిన హాకీ పోటీలకు హాజరు కావాల్సి ఉంది. మరి ఆర్థిక ఇబ్బందుల వల్ల మరి ఇలా ఆగిపోతున్నా నాకు హెల్ప్ చేయాలని చెప్పేసి ఆయన మా దృష్టికి తీసుకొస్తే మేము మా ఒలింపిక్ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు, దరిపల్లి జడ్పిడిసి జిల్లా యువ నాయకులు మా బాజిరెడ్డి జగనన్న గారి దృష్టికి మేము తీసుకపోతే తక్షణమే అన్నగారు స్పందించి ప్రతిభ ఉన్నవారు ఎక్కడ కూడా ఆగిపోవద్దు, నా వంతుగా నేను మన ప్రజల కోసం ఏమైనా చేస్తా, మన విద్యార్థులు, మన క్రీడాకారులు ఎల్లప్పుడూ ముందుకెళ్ళని చెప్పేసి ఆలోచనతోని ఇప్పుడు తక్షణం ఏం సహాయం కావాలని చెప్పేసి అడిగితే. నిజామాబాద్లోని దివ్యాంగుల పాఠశాలలో దివ్యాంగుల సమానత్వ పరిరక్షణ సాధికారిక ప్రచారాన్ని స్నేహ సొసైటీ ప్రతినిధులు నిర్వహించారు. ఈ సందర్భంగా వికలాంగులు అందరితో సమానంగా జీవించబడాలన్నారు. ఆత్మవిశ్వాసం ఉంటే మనిషి చేయలేనిది ఏమీ లేదని తెలిపారు. జీవితంలో ముందుకు ఎదగడానికి మనిషికి వైకల్యం అనేది అడ్డురాదని చెప్పారు. వాటి లోపల కొన్ని వేల ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. ఆ ఆలోచన శక్తిని మనం మనస్సు అంటాం. అలానే మరి తర్వాత మనం ఆ ఆలోచనలన్నీ కూడా అనుభూతి చేయడాన్ని టేస్ట్ చేస్తూ నిర్ణయం చేసే శక్తిని బుద్ధి అంటారు. ఈ మనస్సు బుద్ధితో ఏది ఆలోచిస్తామో ఆ ఆలోచనని కర్మలో పెడితే అది మన అలవాటు అవుతుంది, అది సంస్కారము అంటాం. అలా ఈ చిన్న బిందు ఆత్మ ఈ శరీరంలో రెండు కనుల ఒకటి మధ్య స్థానంలో ఉంటుంది. అందుకే బొట్టు అక్కడ పెడతాం మనం అందరం కూడా. తర్వాత కారు కూడా చూపిస్తున్నారు ఇక్కడ. కారు అనేది ఈ శరీరము అనుకుంటే కారులో డ్రైవర్. అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని ఉప్పల్ హబ్జిగూడలో సమత జై భీమ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జై భీమ్ అసోసియేషన్ సభ్యులు దోష్ల శంకర్, మేజర్ చంద్రకాంత్, జై భీమ్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని రచించిన మేధావి, ఓటు అనే ఆయుధాన్ని సామాన్య మానవునికి అందించిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. బడుగు బలహీన వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించిన వ్యక్తి అంబేద్కర్ అని వారు గుర్తు చేసుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 66వ వర్ధంతి సందర్భంగా మన జై భీమ్ అసోసియేషన్ తరఫున, మన ఇంకా 2-3 సంఘాల తరఫున మనం ఇక్కడ వర్ధంతి జరుపుకుంటున్నాం. ఆ మహనీయునికి 66 సంవత్సరాలు ఈరోజుకు ఆయన మన నుంచి వీడి ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం మనం ఇక్కడ. మరి రేపటి భారతదేశం ఎలా ఉండాలని ఆ రోజే రచించిన మహాన్ భావుడు రేపటి భారతదేశం. ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఎంతో తోడ్పడిందని ఎమ్మెల్యే రాములు నాయక్ చెప్పారు. సీఎం కేసీఆర్ ఆలోచనలతో అనేక పథకాలు ప్రవేశపెట్టి దళితుల అభ్యున్నతి కోసం, దళిత సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు.
స్లోకల్సి తినల్ ఓకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందించాలని కేంద్ర రాష్ట ప్రభుత్వాలను ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పూవాళ్ల దుర్గాప్రసాద్ కోరారు. కొణిజర్ల మండలం సిద్దిక్ నగర్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన అంబేద్కర్ విగ్రహాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పూవాళ్ల దుర్గాప్రసాద్ ఆవిష్కరించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంతో అన్ని వర్గాల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని దుర్గాప్రసాద్ తెలిపారు. ఈ దేశంలోనటువంటి దరిద్రం పోవాలి, పేదరికం పోవాలి, కులం మతం అనే తారతమ్యం లేనటువంటి ఒక వ్యవస్థ నిర్మాణం కావాలి. ఎప్పటికే ఉన్నవాడు లేనివాడు, ధరలు ఇతరత్ర అనేక అంశాలతో వివక్షత, ఒక దళితుడు రోడ్డు మీద ఆనాడు నడవాలంటే నడిచే పని లేదు. మంచి బట్ట వేసుకుందామన్నా, మీసం పెంచుదామన్నా, మీకు ఇక్కడ కుదరదన్నటువంటి అణచివేత సాగినటువంటి భారతదేశ గడ్డ మీద ఇది కుదరదు అనేది మనందరికీ హక్కులు కల్పిస్తూ దర్జాగా బతకమని అనేక అవకాశాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చారు. కానీ ఇవాళ అమలవుతున్నాయా? ఈ దేశాన్ని దరిద్రం ఇవాళ ఏళ్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ దేశంలో ఇప్పటికీ నిరుద్యోగం పెరిగిపోతా ఉంది. మహిళలకు రక్షణ ఇస్తే ఇవాళ మహిళలకు కూడా రక్షణ లేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశం ముందుకు పోవాలంటే విద్య వైద్యం అనేది ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని చెప్పారు. కానీ ఈ దేశంలో అట్లుందా? ఇవాళ విద్య కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. వైద్యం ఒక డబ్బు చేస్తే సర్కార్ దవాఖానా పోతే ఇవాళ సరైన డాక్టర్ వైద్యం లేదు. ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ పోతే లక్షల రూపాయలు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది దరిద్రం కాదా అని పాలకులు గుర్తించాల్సిన అవసరం ఉంది. అందుకోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టు విద్య వైద్యం అనేది అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల్లో తమ మేనిఫెస్టో పెట్టాలి. ఎవరు అధికారులు వచ్చినా ఉచితంగా ఇవి అందించేటట్టుగా. ఖమ్మం జిల్లా సత్తుపల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్న సిబ్బంది ఆసుపత్రి ముందు నిరసన చేపట్టారు. 5 నెలలుగా జీతాలు ఇవ్వకుండా అడిగితే ఇదిగో వస్తుంది అదిగో వస్తుందని చెబుతూ కాలం గడుపుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యను సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లినా తమ విన్నపాన్ని పాటించుకోలేదని కార్మికులు వాపోయారు. తమకు జీతాలు వెంటనే చెల్లించి తమను ఆదుకోవాలని కార్మికులు డిమాండ్ చేశారు. ఆసుపత్రి సిబ్బంది నిరసనకు IFTU సంఘీభావం తెలిపింది. సత్తుపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి యాడికి వర్కర్స్ మాట్లాడుతున్నారు. మాకు 5 నెలల నుంచి జీతాలు రావట్లేదు. ఇట్ల కాడ అప్పు తెచ్చుకొని మాకు జీతాలు దయచేసి వేయగలరని అనుకుంటున్నాను. కోరుతున్నాను. కుటుంబ పోషణకి మాకు ఇబ్బందిగా ఉంది. దానివల్ల జీతాలేయాలని మేము కోరుతున్నాం. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్. నిజం కోసం, జనం కోసం.